గౌరవనీయులు, మిత్రులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, ఈరోజు సభాధ్యక్షులు గౌరవనీయులు శ్రీ కందుల దుర్గేశం గారు, వేదిక పైనున్న సహచర మంత్రివర్గ సభ్యులు, గౌరవ పార్లమెంట్ సభ్యులు, గౌరవ శాసనమండలి సభ్యులు, ఈరోజు వివిధ రంగాలకు సంబంధించి అవార్డు గ్రహీతలు ఉన్నారు. అలాంటి అవార్డు గ్రహీతలందరికీ, అదే మారిగా మనందరం మాతృభాషను కాపాడుకోవాలి, తెలుగు భాషను కాపాడుకోవాలని చేసే ప్రయత్నంలో మళ్ళీ ఒకసారి పునరంకితం కావడానికి ఈ కార్యక్రమానికి చేసిన మిమ్మల్ని అందరినీ పేరు పేరున మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ, ఈరోజు మనందరం కూడా ఒక మహనీయుడు, ఆయన జన్మదినం, అది కూడా 161వ జయంతి జరుపుకుంటున్నాం. తెలుగు భాషని గౌరవించుకోవడం కోసం, మళ్ళీ భాషను కాపాడుకోవడం కోసం ఒక స్ఫూర్తిని తీసుకోవాలనే ఉద్దేశంతోనే మన పెద్దలు తెలుగు వెలుగైనటువంటి గిడుగు రామ్మూర్తి గారి జయంతిని భాషా దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాం. ఇప్పుడే మిత్రులు చాలామంది మాట్లాడారు. ఈరోజు మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, భాష లేకపోతే మన మనుగుడే ఉండదు. తెలుగు జాతికి ఉనికి మని మన యొక్క నాగరికత కానీ సంస్కృతి సాంప్రదాయాలకు మూలం మన భాష. ఈరోజు మనందరం గర్వంగా ఉన్నాం. దానికి కారణం మనం తెలుగు మాట్లాడుతున్నాం కాబట్టి. అలాంటి భాష కోసం జీవితాంతరం పోరాడి నిలబెట్టిన వ్యక్తి గిడుగు రామ్మూర్తి పంతులు గారు. ఆయనకి మనం అందరం కూడా ఘనమైన నివాళులు అర్పించి తద్వారా జాతిలో స్ఫూర్తిని నింపే బాధ్యత మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడినప్పుడు ఆయన చేసిన త్యాగాలన్నీ చెప్పారు. ఎప్పుడు కూడా త్యాగాలు చేస్తేనే జాతి గుర్తుపెట్టుకుంటుంది, మనం చేసే పనికి కూడా ఫలితం వస్తుంది. అలాంటి మహనీయుడు గిడుగు రామ్మూర్తి గారు. అయితే మన భాషకు ఒక మంచి చరిత్ర కూడా ఉంది. దేశంలో 4వ భాష ఈరోజు తెలుగు భాష. 10 కోట్ల మంది మాట్లాడే భాష తెలుగు భాష కావడం మనందరికీ గర్వకారణం. హిందీ, బెంగాలీ, మరాఠీ తర్వాత ఎక్కువ మంది మాట్లాడే భాష తెలుగు భాష. ఇది ఒక విధంగా చెప్పాలంటే మన అదృష్టం కూడా. అమెరికా లాంటి దేశంలో తెలుగు 11వ భాష అంటే అది తెలుగు వారి సత్తా కూడా. చాలామంది అనుకుంటారు ఇంగ్లీష్ వస్తేనే మనకు ఉద్యోగాలు వస్తాయి, డబ్బులు వస్తాయని. ఇటీవల కాలంలో ఈ పిచ్చ ఎక్కువ పెరిగింది కూడా. ఆ పిచ్చకు కూడా కారణం మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఒక్కొక్కసారి మోసాలు చేయడం కూడా దీంట్లో. అందరం కూడా ఎలిమెంటరీ స్కూల్లో చదువుకున్నాం, పాత పాఠశాలలో చదువుకున్నాం, అక్కడి నుంచి విదేశాలకు వెళ్ళి బ్రహ్మాండంగా రాణిస్తున్నారు. ఆ రోజు ప్రాథమిక విద్య ఇంగ్లీషులో చదువుకోవాలి, చదువుకునేది మాతృభాష తెలుగు భాష. ఈరోజు దేశంలో కూడా చాలా వరకు అనేక మంది ఎన్నో ప్రయత్నాలు చేసి ఏదైతే మనలో నాలెడ్జ్ రావాలంటే మాతృభాషలోనే సాధ్యం. అందుకే ప్రాథమిక విద్య మాతృభాష తప్ప వేరే భాషలో
చేయడానికి వీలు లేదని కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఈరోజు ఇంగ్లీష్ని నేర్చుకోవాలి. నేను కూడా ఒకటే చెప్తుంటాను ఎప్పుడు, ప్రపంచంలోనే అగ్ర జాతిగా తెలుగు జాతి తయారు కావాలనేది మా అందరి యొక్క ప్రగాఢ ఆకాంక్ష అవుతాం, దాంట్లో అనుమానం కూడా లేదు. ఈరోజు గర్వంగా చెప్పగలుగుతున్నాం, ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా ఎక్కువ సంపాదన సంపాదించేది భారతీయులు, దాంట్లో 30% తెలుగు వాళ్ళు. అది తెలుగు జాతికే గర్వ కారణం. ఇది జరిగిందంటే వాళ్ళు ఇంగ్లీషులో చదువుకొని వెళ్ళా, మామూలు తెలుగే చదువుకొని తర్వాత సంపాదన కోసరం ఇంగ్లీషు నేర్చుకునే పరిస్థితికి వచ్చారు. ఇంకొక విషయం కూడా చూస్తే, ఇక్కడుండే తెలుగు వాళ్ళకంటే విదేశాల్లో ఉండే తెలుగు వారికి తెలుగు జాతి అన్నా, తెలుగు సాంప్రదాయాలన్నా, మన నాగరికత అన్నా, సంస్కృతి అన్నా ఎక్కువ అభిమానం ఉంది. అందుకనే ఇక్కడుండే వాళ్ళు కూచిపూడి డ్యాన్స్ గురించి మర్చిపోయారు, కానీ అమెరికాలో ఉండేవాళ్ళు మాత్రం కూచిపూడి మర్చిపోలేదు. అంటే ఇది ఓసారి అనిపిస్తుంది నాకు, దగ్గరున్న మనం మర్చిపోతున్నాం, ఇక్కడి నుంచి వేరే దేశాలకు పోయిన వారికి ఈ సంస్కృతి సాంప్రదాయాల విలువ ఎక్కువ తెలుసు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా. అందుకని ఒక పక్క మీరు చూస్తే గిడుగు రామమూర్తి పంతులు గారు పోరాటం చేశారు, ఆ తర్వాత మీరు ఒకసారి చూసినప్పుడు పొట్టి శ్రీరాములు గారు భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం పోరాడి ప్రాణత్యాగం చేసి తెలుగు రాష్ట్రం వచ్చిందంటే పొట్టి శ్రీరాములు వల్ల వచ్చింది. ఆ తర్వాత మీరు చూస్తే అప్పటికి కూడా మనల్ని మద్రాసు అని పిలిచేవారు, ఎక్కడికి పోయినా మద్రాసు అని పిలిస్తే మొట్టమొదటిసారిగా ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టి మద్రాసి కాదు, నేను తెలుగు వాడు ఒకరున్నాం, తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచం మొత్తం చాటి చెప్పిన నాయకుడు నందమూరి తారక రామారావు గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటివన్నీ చాలామంది పొగిడారు మన భాష గురించి. తెలుగు భాషలందు, దేశ భాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణదేవరాయలు లాంటి వ్యక్తి పొగిడే పరిస్థితికి వచ్చారు. అదే సమయంలో సిపి బ్రౌన్ లాంటి విదేశస్థులు తెలుగును అభిమానించారు, తెలుగును నేర్చుకున్నారు, మన భాషని ప్రమోట్ చేసే పరిస్థితికి వచ్చారు. అంతేకాకుండా మీరు ఒకసారి చూస్తే ఎన్టీ రామారావు గారిని చూసినప్పుడు తెలుగు భాష ఏ విధంగా మాట్లాడాలి, చాలామంది వచ్చారు, చాలామంది చేశాం, ఆ భాషను ప్రమోట్ చేయడంలో ఎన్టీ రామారావు గారి తర్వాతనే ఇంకొకరు వస్తారనే విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన ఒకటే ఆలోచించాడు, తెలుగు భాషను కాపాడుకోవాలి. అందుకే మొట్టమొదటిసారిగా తెలుగు విశ్వవిద్యాలయాన్ని పెట్టి భాషా వ్యాప్తి కోసరం పెద్ద ఎత్తున ప్రయత్నం చేశాడు. పొట్టి శ్రీరాములు గారు పేరు పెట్టారు. ఇలాంటివన్నీ కూడా జరిగాయి. ఈరోజు